ఆత్మవలన ప్రతి విషయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేస్తూ మెళుకువగా ఉండండి నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయడానికి నేను మాట్లాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడడానికి వాక్శక్తి నాకు అనుగ్రహించేటట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెళుకువగా ఉండండి శ్రోతలు వింటున్నారా గత పాఠంలో పౌలు సర్వాంగ కవచమును గురించి మాట్లాడాడు సర్వాంగ కవచములో సత్యమనే దట్టి నీతి అనే మైమరువు సమాధాన సువార్త వల్లనైన సిద్ధమనస్సు అనే జోడు విశ్వాసమనే డాలు రక్షణ శిరస్త్రాణు దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఈ ఆరుగాక ప్రార్థన అనేది మరొక ఆయుధం ఈ చివరి రెండు ఆయుధాలు సైతానును ఎదుర్కొనడానికి ఉద్దేశించబడినవి విధమైన ప్రార్థన విజ్ఞాపన సైతాను యేసును శోధించినప్పుడు ప్రభు వాక్య ఖడ్గమునే ప్రయోగించాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదహారో వచనం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుతూ ఉన్నది గుర్రము మీద కూర్చున్న ఆయన నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత శత్రువులు వధించబడ్డారు ఈ పదునైన వాక్య ఖడ్గము మన నోటి నుండి వెలువడాలి దేవుని వాక్య ఖడ్గము సైతానును జయించడానికి మనకెంతో అవసరం వాక్య ఖడ్గాన్ని సైతాను మీద ఎలా ప్రయోగించాలో దేవుని బిడ్డలు నేర్చుకొని ఉండాలి ఆ తరువాత ప్రార్థన అనే ఆయుధం ఆత్మ వలన ఆత్మయందు ప్రార్థన చెయ్యాలి పరిశుద్ధాత్మయందలి ప్రార్థన బహుబలము గలది ప్రార్థన విజ్ఞాపన ఈ రెండు కలిపి చెప్పబడినవి ముందు మన శత్రువులెవరో గుర్తించాలి ఆధ్యాత్మిక వనరుల కోసం పట్టుదలగా అడగాలి ప్రభువును అభ్యర్థించాలి దేవుని సంపూర్ణతతో మనం నింపబడాలి ప్రార్థనలో అనేక విషయాలను గురించి విపులంగా వేడుకుంటాము కాని విజ్ఞాపనలో ప్రత్యేకమైన అంశాలను గురించి నిర్దిష్టంగా అడుగుతాము ఆత్మయందే ప్రార్థన గానీ విజ్ఞాపన గానీ బలవత్తరం అవుతుంది ఆత్మయందే ప్రార్థన విజ్ఞాపనలు చేయబడాలి పౌలు ఆ విధంగానే ప్రార్థించాడు విజ్ఞాపనలు చేశాడు తనను గురించి కూడా పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు విజ్ఞాపన చేయండి ఈ పత్రిక ముగింపులో తన వ్యక్తిగత ప్రార్థన అవసరాలను విశ్వాసులతో పంచుకుంటున్నాడు పౌలు ఆయన రోము చెరసాల నిర్బంధంలో ఉన్నాడు పౌలు శరీరంలో ముళ్ళు ఉంది ముళ్ళు బాధ దుర్భరమైంది ముళ్ళు తీసివేయబడాలని ప్రార్థించండి అని పౌలు అడగటం లేదు సువార్త మర్మమును నేను ధైర్యముతో బోధించగలిగేటట్లు నా గురించి ప్రార్థించండి అని విశ్వాసులను అడుగుతున్నాడు సువార్త ఒక మర్మమే పాత నిబంధన అంతటిలో ఈ మర్మము బయలుపరచబడలేదు గాని ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ సువార్త మర్మము పూర్తిగా బయలుపరచబడింది వెల్లడి అయింది లోక పాపాలన్నిటి కోసమై క్రీస్తు చనిపోయాడని సమాధి చేయబడ్డాడని మూడో రోజున మృత్యుంజయుడై తిరిగి లేచాడని ఇప్పుడు మనకు తెలుసు ఇదే సువార్తను పౌలు నమ్మకంగా ప్రకటించాడు నేను రాయబారిని సంఖ్యలలో ఉన్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఆధ్యాత్మిక యుద్ధమును గురించి పౌలు ఇంతకుముందే వివరంగా ఎన్నో సంగతులు రాశాడు ఈ ఉత్తరం రాస్తూ ఉండగానే అపవాది పౌలును ఎదుర్కొన్నాడు ముట్టడించాడు పౌలు యుద్ధరంగంలో ఉండి ఈ ఉత్తరం రాయడం గొప్ప విశేషం పౌలు ఏసుక్రీస్తు చేత పంపబడిన రాయబారి నేను మాట్లాడేటప్పుడు నాకు ధైర్యము వాక్శక్తి అవసరం అందుకోసం మీరంతా ప్రార్థన చెయ్యండి అని అడుగుతున్నాడు ప్రియశ్రోతలు సువార్తను ఈ రోజున మనం ప్రకటించాలంటే మనకు ధైర్యం కావాలి వాక్శక్తి కావాలి మన కోసం ప్రార్థించేవారు ఉండాలి మనం లోకంతో ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడకూడదు యుద్ధరంగంలో మంచి సైనికులమై పోరాడాలి జయించాలి దేవుణ్ణి మహిమపరచాలి నేను మాట్లాడవలసిందేదో అది నిర్భయంగా మాట్లాడతాను నేను నోరు తెరిచానంటే దేవుని మాటలు మాత్రమే వెలువడాలి నిర్భయంగా బోధించగోరుతున్నాను అందుకే మీరంతా నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ ఉండండి అప్రమత్తంగా ఉండండి పౌలు యొక్క ప్రార్థన మనస్కథ ఎలాంటిదో గ్రహించండి ప్రార్థన ఆయుధం తనకెంత అవసరమో విశ్వాసులమైన మనకందరికీ అంత అవసరమని పౌలు ఖండితంగా చెబుతున్నాడు ప్రార్థన విజ్ఞాపనలు ఎడతెగకుండా జరుగుతూనే ఉండాలి సంక్లిష్ట పరిస్థితిలో మాత్రమే కాదు సర్వకాల సర్వావస్థల్లో ప్రార్థన చేస్తూనే ఉండాలి మానకూడదు ఇది నిరవధిక ప్రార్థన అనుదిన ప్రార్థన ఈ ప్రార్థన శక్తి మనలో ప్రస్ఫుటంగా కానరావాలి ఆత్మయందు తీవ్రత కలిగి ప్రార్థించాలి ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లోనూ కుంటుబడకూడదు పట్టుదలతో ప్రార్థించాలి ప్రార్థనతో మనస్సు ఉద్రేకాలు అన్నీ దేవునియందు కేంద్రీకృతం కావాలి ప్రార్థన నిస్వార్థమైనదై ఉండాలి విశ్వాసుల ప్రార్థనలో ఏకీభావం ఉంది ఏక మనస్సు ఉంది ప్రభువు మన ప్రార్థనలకు సత్వరంగా జవాబిస్తాడు మనలు గురించి మనమే కాదు ఇతరులను గురించి కూడా ఎక్కువగా విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి ఇతరులతో కలిసి విజ్ఞాపనలు చెయ్యాలి చేస్తూ ఉండాలి పౌలు మనల్ని దేనికోసం ప్రార్థించమంటున్నాడు తన ఆదరణ కోసమా కాదు తాను ఇంకా బలంగా సువార్త ప్రకటించగలిగేటట్లు తన పక్షంగా విజ్ఞాపన చెయ్యాలి అని అడుగుతున్నాడు దేవుని మర్మములను ప్రజలకు విడమరిచి చెప్పాలి పౌలు అందరి పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు ప్రతి క్రైస్తవ నాయకుడు ప్రతి క్రైస్తవ బోధకుడు సమస్త ప్రజల కొరకు చేతులెత్తి ప్రార్థించాలి విజ్ఞాపనలు చెయ్యాలి దేవుడు మనకు ఈ ప్రార్థన ఆయుధమిచ్చాడు ఇది మానవాతీతమైన గల యుద్ధాయుధం సైనికుడు యుద్ధరంగంలోకి సర్వాంగ కవచము లేకుండా ప్రవేశించకూడదు సైనికునికి బలమైన విశ్వాసముండాలి నిశ్చయత ఉండాలి ధైర్యం కూడా ఉండాలి క్రైస్తవ సైనికులు ప్రార్థనాపరులు ప్రార్థనాత్మ గలవారు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారికి దేవుని కాపుదల చైతన్యం ఉంటుంది దేవుని సన్నిధిని సైనికుడు క్షణ క్షణం అనుభవిస్తూ ఉండాలి ఒకటి దినవృత్తాంతములు పదహారో అధ్యాయం పదకొండో వచనం అంటోంది యహోవాను ఆశ్రయించండి ఆయన బలమును ఆశ్రయించండి ఆయన సన్నిధిని నిత్యము వెదకండి ప్రార్థించడము అంటే ఆత్మ యందే ప్రార్థించాలి పరిశుద్ధాత్మ ప్రేరితమైన ప్రార్థన బహు గలది సజీవుడైన సత్యదేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మన స్వంత ఆశలు తలంపులు కాదు పరిశుద్ధాత్మ వల్ల కలిగే కోరికలు వ్యక్తం చేసేదే ప్రార్థన రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు క్రైస్తవ విశ్వాసి అప్రమత్తంగా మెళుకువగా ఉండాలి నిద్రపోకూడదు ఎడతెగక ప్రార్థించాలి ప్రార్థన మనస్సు కలిగిన వాడే క్రైస్తవ సైనికుడు మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో వచనంలో ప్రభు అన్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుకువగా ఉండి ప్రార్థన చెయ్యండి సిద్ధమే కాని శరీరము బలహీనము క్రైస్తవ సైనికుడు తన తోటి సైనికులందరి పక్షాన విజ్ఞాపన చెయ్యాలి సైనికులందరిలో సమైక్యత ఉంటేనే జయం ప్రియ శ్రోతలు ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో పౌలు చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాను పరిశుద్ధులందరి పట్ల వారికి ఎంతో ప్రేమ ఉంది నాయకులందరి కోసం విశ్వాసులు ప్రార్థన చేయాలి ప్రార్థనల్లో విశ్వాసులందరూ తమ నాయకులతో కలిసి పోరాడాలి ఆత్మ వలని ప్రేమను బట్టి పౌలు విశ్వాసులను విజ్ఞాపన ప్రార్థనల కోసం అడుగుతున్నాడు బ్రతిమలాడుతున్నాడు మా కోసం ప్రార్థించండి మూర్ఘులైన మనుష్యుల చేతిలో నుండి తప్పించబడాలని ప్రార్థించండి రెండు తెశలోని మూడవ అధ్యాయం మొదటి వచనంలో పౌలు విశ్వాసులను కోరుతున్న విషయం ఇదే క్రైస్తవుడు ఒక సైనికుడు ప్రార్థనాపరుడు ఎడతెగక ప్రార్థన చేసే విజేత యేసు జయమే సైనికుని జయం ప్రార్థన అనేది ఏదో ఒక మత విషయిక వ్యాయామం కాదు కసరత్తు కాదు సజీవుడైన దేవునితో సంభాషణ తండ్రిని అడిగి మనకు కావలసింది ఆయన మహిమార్థమై తీసుకోవడం ఇదే ప్రార్థన విధానం శ్రోతలు జ్ఞాపకం పెట్టుకోండి ఆత్మయందు ప్రార్థించాలి ప్రార్థనలో పరిశుద్ధాత్మ మనకెంతో సాయం చేస్తాడు బారి నుండి లోకం నుండి నిన్ను దేవుడు కాపాడాలంటే నీవు ప్రార్థన పరుడివై ఉండాలి దేవుని వెలుగు మనల్ని ఆవరించాలి దేవుని ప్రేమ మనల్ని నింపాలి దేవుని శక్తి మనల్ని కాపాడాలి దేవుని సన్నిధి మనల్ని కనిపెట్టి చూడాలి అప్పుడే మనం దేవుని పర్యవేక్షణలో ఉన్నట్లు ప్రార్థన జీవితం ప్రయోగవంతమైనది ప్రార్థన జీవితానికి దోహదపడే వ్యాసంగాలలో పాల్గొనాలి విశ్వాసులుగా మనమందరము ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నాము ఆధ్యాత్మిక రణరంగం ఇది ఈ యుద్ధం అసాధారణమైనది మానవుడు పాపి కాబట్టి ఈ అంతర్యుద్ధం తప్పదు రక్షించబడిన మనపక్షాన ఉన్నాడు ఆయనే మన తరఫున యుద్ధం చేస్తున్నాడు గనుక ఆయనను బట్టి విజయం మనదే ఈ యుద్ధం ఎలాంటిదో ఎలా పోరాడాలో ఎలాంటి ఆయుధాలు వాడాలో ఆయన సైనికులకు హెచ్చరికలు చేస్తున్నాడు మన ప్రార్థన యాంత్రికం కాకూడదు హృదయపు అట్టడుగు నుండి ప్రార్థన ఉవ్వెత్తుగా లేచి రావాలి వ్యక్తిగత ప్రార్థన విజ్ఞాపనల్లో యథార్థత కానరావాలి ప్రార్థన జీవితాన్ని విశ్వాసులు ఎప్పటికప్పుడు బలపరుచుకుంటూ ఉండాలి సైనికునికి అప్పగించబడిన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి సైనికునికి ఇద్దరు శత్రువులున్నారు ఒకటి సైతాను రెండు లోకం సైతాను వ్యూహం గొప్ప కుతంత్రం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఎరువు తెచ్చుకున్న కవచాలు పనికిరావు దావీదుకు సవులు కవచం పనికిరాదు అన్నిటిని మించి సైనికునికి మానవాతీతమైన ప్రార్థన శక్తి ఉంది శ్రోతలు వింటున్నారా నేను మీకు రాజ్యమును నియమిస్తున్నాను అన్నాడు ప్రభు నేను లోకమును జయించి ఉన్నాను సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనం సువార్త పదమూడో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభు తన నడుముకు తువాలు కట్టుకొని సేవకుడై తన శిష్యుల పాదాలు కడిగాడు ప్రభువు సమకాలీన సాంఘిక అంతస్తులను తారుమారు చేశాడు తల్లకిందులు చేశాడు క్రైస్తవ సైనికులారా యోధులారా విశ్వసనీయులై ఉండండి ఎడతెగక ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉండండి ప్రార్థన రహస్యం మన రహస్య ప్రార్థనే ప్రార్థన జీవితమే జీవిత ప్రార్థన అయిపోవాలి ఎఫసి పత్రిక ఆరో అధ్యాయమంతా సంఘమును ఒక సైనికుడుగా పోల్చి చెబుతున్నాడు పౌలు అనుదినము మనం ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో ఏసు యుద్ధనీతినే అవలంబించాలి మన పోరాటం మనుషులతో కాదు ఆధ్యాత్మికంగా మనం అంధకార శక్తులతో పోరాడుతున్నాము శత్రువును జయించడానికి కావలసిన వనరులన్నీ దేవుడు మనకు విడుదల చేశాడు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడాలి సైతానీయ దుష్టశక్తులు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి ప్రతిరోజు మనం ఈ సర్వాంగ కవచము ధరించుకొని యుద్ధ సన్నద్ధులమై ఉండాలి దేవుని కాపుదల ఆత్మ నింపుదల ఈ రెండింటినీ సరిగా అవగాహన చేసుకోవాలి ప్రార్థన అనేది ఒక ప్రత్యేక ఆయుధం కాదు మిగతా ఆయుధాలన్నింటినీ వాడడానికి ప్రార్థన బలము ఎంతో అవసరం సర్వాంగ కవచము ధరించుకొని యుద్ధానికి సిద్ధపడతాము నిజమే కాని ప్రార్థనే ఒక మహా పోరాటం ఈ ప్రార్థన పోరాటంలో దేవుని వాక్యమనే ఆయుధము ప్రయోగిస్తాము సైతానును ఓడించడానికి వాడే ఆయుధం దేవుని వాక్యం సత్యమనే దట్టి వాక్యమే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఉంది ఇక్కడ ప్రార్థనలో కూడా దేవుని వాక్యాయుధం మనకెంతో ఉపకరిస్తుంది ప్రభు అరణ్యంలో సైతానుతో చేసిన ద్వంద్వ యుద్ధంలో దేవుని వాక్యంతోనే దిగ్విజయం కలిగింది సోదరీ సోదరులారా మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు మన ఆయుధాలన్నీ ఆత్మ సంబంధమైనవి యుద్ధ కవచము కానీ సైనికుడి దుస్తులు గాని అన్నీ సంబంధమైనవే ప్రథమ శతాబ్దంలో రోమను సైనికుడి యుద్ధోపకరణాలనే తీసుకొని వాటిని ఉపమానాలుగా పౌలు ప్రయోగిస్తున్నాడు శిలువ యేసు రక్తము ఆధారంగా మనకు ఈ యుద్ధంలో అఖండ విజయం కొలసీ పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచనం ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు సైనికునికి వ్యక్తిగతంగా ప్రభువునందు అచంచల విశ్వాసముండాలి దుష్టుడైన సైతాను కుతంత్రాలను ఎరిగిన వారై ఉండాలి ప్రార్థన పోరాటంలో ఆరితేరిన వాడై ఉండాలి సైతానీయ దుర్గములను నేలమట్టం చేయాలి ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయగలిగి ఉండాలి ప్రార్థనలో అనేక విధాలున్నాయి అన్ని విధాల ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి ప్రార్థనలో స్థుతి ఉంది కృతజ్ఞత ఉంది ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు ఉంది ప్రార్థనలో ఆధ్యాత్మిక ఊహ కూడా పనిచేస్తుంది మనము వాటికంటే ఊహించే వాటికంటే ఆయన ఎక్కువ ఇచ్చే దేవుడు పరిశుద్ధులందరి నిమిత్తము వారి పక్షముగా విజ్ఞాపన చెయ్యాలి ప్రార్థనలో మనకు పూర్ణమైన పట్టుదల ఉండాలి ప్రార్థనలో మెళుకువ అప్రమత్తత ఎంతో ముఖ్యం దేవునికి లోబడి ఉండడం అపవాదిని ఎదిరించడం ఈ రెండూ ఒకేసారి జరగాలి పౌలు ఏసు రాయబారి పౌలు ఏసుక్రీస్తు యొక్క ఖైదీ పౌలు రోమా ప్రభుత్వ ఖైదీ కాదు దమస్కు మార్గంలో యేసుక్రీస్తు పౌలుకు ప్రత్యక్షమై అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నాడు ఇది ఏసు బంధం బంధకం కాదు పౌలు నోట సువార్త మర్మము వెలువడుతుంది ధైర్యంగా తాను మాట్లాడవలసిందంతా మాట్లాడాల్సిన రీతిగా మాట్లాడాలంటే పౌలుకు విశ్వాసులందరి ప్రార్థనలు ఎంతో అవసరం వాక్శక్తి ధైర్యము పౌలుకు పరిశుద్ధాత్మ ఇవ్వాలని విశ్వాసులందరూ విజ్ఞాపన చెయ్యాలి పట్టు విడువక అందరూ ప్రార్థన చెయ్యాలి ప్లే శ్రోత నీవు ఆధ్యాత్మిక యుద్ధంలో సైనికుడివా దేవుడిచ్చే సర్వాంగ కవచం నీకుందా ప్రార్థన పోరాటంలో దేవుని వాక్య ఖడ్గమును ధరించి వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహముతో యుద్ధం చేస్తున్నావా అయితే ఈ